పెళ్ళైపోయింది కాబట్టి ఈ క్వశ్చన్ నన్ను చాలా బలవంతంగా అడగమని ప్రెషర్ పెడుతున్నారు. ఒక మూడు పేర్లు మీరు మీ పార్ట్నర్ని పిలిచే పేర్లు ఏంటి డిఫరెంట్గా? ఇక్కడే ఉన్నారు ఆవిడ కూడా, నిజమా కాదా ఆవిడని కూడా అడుగుతాను నేను. ఏమని పిలుస్తాను? లో అని పిలుస్తాను అంతే. మూడేం పిలవనండి, ఒకటే పిలుస్తాను. ప్రేమ ఎక్కువ అయినప్పుడు రకరకాలుగా పిలుచుకుంటూ ఉంటాం కదా, అలాగా పాప అంటాను. ఓ దట్స్ సో స్వీట్ ఆఫ్ యూ. ఓకే, అండ్ మూడు థింగ్స్ మీరు డైలీ ఫోన్లో చేసేది ఏంటి పొద్దున్న లేవగానే? ఫోన్లోనా? ఈ మధ్య అయితే ఫోన్ లేవగానే ప్రశాంత్ ఏం మెసేజ్ పెట్టాడని చెక్ చేసుకుంటున్నా ఫస్ట్. అండ్ అదే ఇంకా సినిమాకి సంబంధించి ఇన్స్టాగ్రామ్ ట్యాగ్లు ఏమి వచ్చినాయి ఎలా ఉంది ఇవే చూసుకుంటా ఇంకా ఫోన్లో. ఓకే, డైలీ రొటీన్ ఇది లేవగానే మూవీ ప్రమోషన్స్ గురించి ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తా. అంతే. శర్వా గారు మీరు? ఇది ఎక్కడో ట్రోల్ అయ్యేలాగా ఉంది, ఫోన్ లేదు. ఫోన్ బేసిక్గా ఇప్పుడు మాలలో ఉన్నారు కాబట్టి ఫోన్ లేదు. మీరు చెప్పాలి చీటింగ్ ఇది. తక్కువ నిజంగా ఫోన్ వాడేది చాలా తక్కువ. ఒకవేళ మీ లవ్డ్ వన్స్ మీతో కనెక్షన్ లో ఉండాలంటే ఎలా మరి ఫోన్ వాడుకుంటారు? అదే అంటున్నా, అదే అంటున్నా. మీ లవ్డ్ వన్ అంటే మీ వైఫ్? 41 డేస్ ఎక్కువ పెద్ద, ఓన్లీ దేవుడే కాన్సంట్రేట్. సార్ మీరు చాలా గట్టిగా ఇదే ఆన్సర్ చెప్పాలని ఫిక్స్ అయ్యి వచ్చినట్టున్నారు. ఓకే, అండ్ ఇంకొక క్వశ్చన్ ఏంటి అంటే, సో మీ పాత కోస్టార్స్ గురించి ఒక మూడు విషయాలు చెప్పాలి అంటే, సో ఫస్ట్ మీకు నేహా శెట్టి గారి గురించి ఏవైనా మూడు విషయాలు చెప్పాలి అనుకుంటే, ఆఫ్ స్క్రీన్ ఇప్పటి వరకు తన ఎదురుగా ఎక్స్ప్రెస్ చేయలేనిది ఏంటి నేహా శెట్టి గారి గురించి, అండ్ అలానే లావణ్య త్రిపాఠి గారి గురించి? అలా వైఫ్ని పక్కన పెట్టుకుని మీరు ఇలాంటి క్వశ్చన్లు అడగడం అనుభవం? సార్ ప్రొఫెషనల్ గా అడుగుతున్నాను సార్ నేను. అర్థం చేసుకున్నారు కదా ఆయన, మీరు అలా అర్థం చేసుకోవచ్చు కదా. అయినా మేము వదిలిపెట్టాం, మాకు అవే కదా కావాలి. అందరూ ఇద్దరు చాలా మంచి యాక్ట్రెసెస్, చాలా హార్డ్ వర్కింగ్, చాలా చాలా మంది యూత్ ఫాలోయింగ్ ఉంది. ఐ హోప్ దే రీచ్ గ్రేట్ హైట్స్. అంతే. నైస్ సార్, వెరీ నైస్ ఆన్సర్. ఇప్పుడు మళ్ళీ శర్వా గారికి నేను మైక్ ఇచ్చి ఆయన మాలలో ఉన్నారని చెప్పి. మంచి టైమింగ్ వస్తారు, బాగా చేస్తారు యాక్టింగ్. లేదు లేదు, మీకు ఆ క్వశ్చన్ కానీ హీరోయిన్స్ వేరు, సమాంతా గారు అండ్ సాయి పల్లవి గారు వీళ్ళిద్దరి గురించి చెప్పాలి అంటే. సేమ్ టైమింగ్ బాగా వస్తారు, బాగా చేస్తారు యాక్టింగ్. అర్థమైపోయింది సార్ ఇవాళ మా క్వశ్చన్కి మంచి ఆన్సర్స్ రాలేదని. ఓకే, సో అందరినీ అడుగుతూ వచ్చాను అప్పటి నుంచి క్వశ్చన్. ఇప్పుడు మా వశిష్ఠ గారిని అడుగుతాను. ట్రైలర్లో చూపించినట్టుగా మీరు ఎంత ఎక్స్టెండ్కైనా వెళ్ళి హెల్ప్ చేసే ఫ్రెండ్ ఎవరు? ఒకవేళ చేయాల్సి వస్తే ఎవరి కోసం చేస్తారు? మీరు మీరు నేను చేసేదా బయట సినిమా? ప్రొఫెషనల్గా చెప్పండి, మాకు ఈ ఫెమిలియర్ ఫేసెస్ గురించే తెలుసుకోవాలని ఉంది కాబట్టి. ప్రొఫెషనల్గా అయితే అక్కడ మా విక్కీన్ ఉన్నాడు, విక్కీన్ కోసం ఏమైనా చేస్తాను. ఓ, ఇప్పుడు అక్కడ నుంచి సినిమా వస్తుంది కాబట్టి? అలా లేదు, బేసిక్గానే సినిమా లేకపోయినా చేస్తాను. ఓకే, దట్స్ సో నైస్, థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఇప్పుడు నేనైతే నా దగ్గర ఉన్న క్వశ్చన్స్ అడిగేశాను, కానీ మీకు మాత్రం స్పెషల్గా కార్తికేయ గారు కొన్ని క్వశ్చన్స్ అనుకున్నారంట, సో ఆయన నుంచి కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, దానికి ఆన్సర్ చెప్పేస్తే మనం హ్యాపీగా మాట్లాడేసుకుందాం. యా.